కలవరం గురించి కూడా మాట్లాడారు నిన్న. చాలా దురదృష్టకరమైనటువంటి అంశమే మనం చేస్తున్నా. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పా, ఎందుకంటే నేను ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నాను కాబట్టి మరింత అవగాహన కల్పించుకున్నటువంటి వ్యక్తిని నేను. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని పదే పదే అడుగుతున్నా, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకోకుండా పారిపోతున్నారే చంద్రబాబు నాయుడు గారు. అనుభవజ్ఞులు మీరు, 44 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి జీవితం, చాలా గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తివి. పోలవరం విషయంలో మూడు ప్రశ్నలు నేను అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పుకోకుండా పారిపోయేటటువంటి పిరికి బంధువు నువ్వు అని మనం చేస్తున్నాం. ఏమిటా ప్రశ్నలు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయితే నువ్వెందుకు తీసుకున్నావు? ఇది తప్ప రైటా? ఎందుకు తీసుకున్నావు అంటే ఆ రోజున ఒక వంక చెప్పావు, కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆలస్యం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే త్వరగా అవుతుంది అని చెప్పావు. ఎస్, నిజమే అనుకుందాం కాసేపు. నువ్వు తీసుకొని 2018కి పూర్తి చేస్తానని చెప్పినటువంటి నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? చెప్పు దీనికి సమాధానం. నెంబర్ 1, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు? ఎందుకు నువ్వు 2018కి పూర్తి చేస్తానని చెప్పి పూర్తి చేయలేకపోయావు? ఈ రెండు ప్రశ్నలు. మూడో ప్రశ్న, ఎంత తప్పిదమండి ఇది? పదే 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 చెప్తున్నా నేను. డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు, కాఫర డ్యాములు నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాళ్ళు వేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాఫర డ్యాములు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేపడతారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు చేశారో ఏమిటో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి కాఫర డ్యాములు పూర్తి చేయకోకుండా ఎందుకు చేశారు? ఈ మూడింటికి సమాధానం చెప్పనే చెప్పరు. రోజు పుంఖాలు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో ఈనాడు ఆయన రాస్తుంటాడు, రామోజీరావు గారు. ఆయన కడుపు మంట వేరు, వాళ్ళ బంధువుకి నవయగా కన్స్ట్రక్షన్ వారికి, వారికి కాంట్రాక్టు ఇవ్వకోకుండా తీసేసుకుని మెగా వాళ్ళకి ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చాం మెగా వాళ్ళకి? ఈ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? రివర్స్ టెండరింగ్ ద్వారా ఇచ్చింది. 800 కోట్ల రూపాయలు 12.6% లాభం చేస్తూ ఇచ్చింది. దానికి మాత్రం మీరు కాంట్రాక్టును మార్చేశారు, కాంట్రాక్టును మార్చేశారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు. బంధుప్రీతి కాజేద్దామని, కోట్లు కోట్లు కాజేద్దామని, లక్షల కోట్లు కాజేద్దామని రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం వేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ట్రాన్స్ట్రాయిన్ తీసి ఎందుకు ఇచ్చారా నవయుగాకి? దానికి సమాధానం చెప్పరు. మేము కాంట్రాక్టును మార్చామంటారు, వాళ్ళు మారిస్తే మాత్రం కరెక్ట్ అన్నమాట. వాళ్ళేమో నామినేషన్ మీద మార్చారు, మేమేమో టెండర్ ప్రకారం మార్చాము. ఏది చట్టబద్ధది ఇది చెప్పవయ్యా రామోజీరావు గారు అంటే అది చెప్పడు. మా వియ్యం కొడుకు ఇవ్వలేదు, అందువల్ల ఈ పోలవరం నాశనం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు పోలవరం సర్వనాశనం అయిపోయింది అని. పోలవరం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కోనసీమలో దొరికే కొబ్బరికాయలన్నీ కొడుతున్నారు నాశనం అయిపోవాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చెడ్డ పేరు రావాలని. పోలవరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. బాగు చేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం. దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ రామోజీరావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పోలవరం అనేటువంటి మాటలు మాట్లాడి వారు చేసిన పాపాన్ని మా మీద రుద్దాలనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని కూడా మనం చేస్తున్నాను. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఎంపీ మాధవ్ వ్యవహారం. ఎంపీ మాధవ్ గారి వ్యవహారాన్ని పట్టుకుని లాగుతూ ఉన్నారు. ఎంపీ మాధవ్ గారి ఒక అసభ్యకరమైనటువంటి ఒక మార్ఫింగ్ వీడియోని పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదాలని రాజకీయం అంతా దాని చుట్టూ తిప్పుతూ ఉన్నారు. నాకు అర్థం కాదు, ఇంకేం సమస్య లేవా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకేం సమస్య లేవా? చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నాడు, మాధవ్ చూశారా ఎంత ఘోరం. ఏది నాకు అర్థం కాల, బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని సమస్యల మీద మాట్లాడవచ్చును? అవన్నీ వదిలేసి దాని చుట్టూనే తిప్పుతా ఉన్నారు. కారణం ఏంటంటే అసమర్థుడికి కోపం ఎక్కువ, ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారం చేయాలని, మార్ఫింగ్లు చేసి తప్పుడు ప్రయత్నాలు చేయాలని. మీరు చూస్తున్నారు, మీరు పురాణాల్లో కూడా చూస్తారు, ఒకరు అగ్నిశస్త్రం వేస్తే
ఒకరు మరొక అస్త్రం వేస్తారు ఫైటింగ్లో. రాజకీయాల్లో కూడా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఎవడైనా నీచమైన అస్త్రాలు వేస్తారా? బిలో ది బెల్ట్ ఇలాంటి నీచమైన అస్త్రాలు, ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు వార్తలు చేయటం, వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి మూడు ఛానల్స్లో అవి చిత్రీకరించడం, అవి వేయటం, దీని మీద చర్చ పెట్టడం, ఇదే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పుట్టగతులు ఉండవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఏదేదో చెప్పు తీయాలి, కాలు తీయాలి అని మాట్లాడుతున్నారు. చెప్పులు కాళ్ళుతో తన్నేటటువంటి రోజులు మరింతగా ముందున్నాయి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఒక అహంకారంతో, ఒక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు రాజకీయాల్లో. నేను మనవి చేస్తున్నా, పోలవరం గురించి మాట్లాడదలుచుకున్నారా? రండి. మాధవ్ గురించి మాట్లాడదలుచుకున్నారా? రండి. దేని గురించి మాట్లాడదలుచుకున్నా శాసనసభలో రండి చర్చిద్దామని మనవి చేస్తున్నా. దానికైతే రాడు, శాసనసభకు రాడు. ఎవరో ద్రౌపది మర్మికి ఓటేయడానికైతే శాసనసభకు వస్తాడు, చర్చకైతే శాసనసభకు రాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రానప్పుడు ఎంత నీచంగా మాట్లాడారో మీరు. ఇవాళ మాత్రం శాసనసభ రాకుండా తప్పుకు తిరిగి రోడ్ల మీద ఏదేదో ఉపన్యాసాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి తాత్కాలిక సాయం అందించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ సమాచారాన్ని పత్రికలకు విడుదల చేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని, రిప్రజెంటేషన్ కూడా మీడియాకి పత్రికలకి ఇవ్వలేని దౌర్భాగ్య నిస్సహాయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉన్నారంటే సిగ్గుపడాలి. నువ్వు 12 సార్లు వెళ్ళావా, 13 సార్లు వెళ్ళావు, ఎవడికి కావాలి? తిక్కలాడు తిన్నాళ్ళకి వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. నువ్వు ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిస్తే ఉపయోగం ఏంటి? ఎన్నిసార్లు కాగితాలు ఇస్తే ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్లో ఫైనల్ DPR2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 55,548 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తీసుకొచ్చారు. నీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మొత్తం దగ్గర దగ్గర 31 మంది ఎంపీలని ఢిల్లీలో పెట్టుకుని గడిపిస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు తాడేపల్లి కోటలో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? ఇంత నిస్సహాయ దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మన ఒక్కది, మన ఒక్కైన పోలవరాన్ని తాత్కాలిక సహాయంగా నువ్వు నీ కేసుల భయంతో, బాబాయ్ హత్య కేసులో నీ బంధువులు, నీ పార్లమెంటు సభ్యుడు ఎంపీని కాపాడుకోవడానికి నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టావు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును తాకట్టు పెట్టావు, పోలవరం నిర్వాసితుల్ని నట్టేట గోదావరిలో ముంచేశావు. ఇవాళ పోలవరం నిర్వాసితులు కనీసం వాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళు లేరు, కనీసం బియ్యం ఇచ్చేవాళ్ళు లేడు, కనీసం కూరగాయలు ఇచ్చేవాళ్ళు లేడు. వాళ్ళు కొండలెక్కి గుట్టలెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వం కల్లే చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి నీకు తాడేపల్లిలో నిద్రాట పడుతున్నాయా? ఇవాళ నేను ఇక్కడ పిట్స్బర్గ్లో రాత్రి 1:30 మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి బుద్ధుందా, సిగ్గుందా? 10,000 కోట్లు అడిగాను, 12,000 కోట్లు అడిగాను, ఏం అడిగావు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,500 కోట్లు తెచ్చుకున్నావు. ఏం చేసావు ఆ డబ్బులు? పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? పోలవరం ప్రాజెక్టులకు ఖర్చు పెట్టావా? చంద్రబాబు నాయుడు గారు 72%కి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును పనులు తీసుకెళ్లారు. మీరేం చేశారు ఈ 39 నెలల్లో? ఎంత శాతం మేర పనులు చేశారు? ఏ రీహాబిలిటేషన్లో చేసావా, రీసెటిల్మెంట్లో చేసావా, ల్యాండ్ అక్విజిషన్ చేసావా, డ్యామ్ సైట్లో ఏం పనులు చేసావు? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఒక రైతు పోలవరం డ్యామ్కి వెళ్తే, నిన్న అమెరికాలో రైతు చెప్తా ఉన్నాడు, పోలవరం డ్యామ్ సైట్కి వెళ్తే పర్మిషన్లు కావాలా? సిగ్గుందాయా మీకు? 100,000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపించారు, బస్సులు వేసి పంపించారు, ఆర్టీసీ బస్సులు వేసి పంపించారు, భోజనం పెట్టి పంపించారు, డ్యామ్ సైట్ అంతా లైవ్ స్ట్రీమ్లో మొత్తం
అన్ని ఛానల్స్కి మీడియాకి మొత్తం సోషల్ మీడియా గ్రూపులు కూడా ఇచ్చాం మేము. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఏం చేసావు పోలవరం డ్యామ్, ఎందుకు భయపడుతున్నారు మీరు? రెండు కాపర్ డ్యాముల మధ్యలో గోదావరి నీళ్లు నిలబెట్టి లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకుండా గోదావరి నీళ్లు రెండు కాపర్ డ్యామ్ మధ్యలో వచ్చి నిలబడితే సిగ్గుందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, బుద్ధి ఉందా అని అడుగుతున్నా. డయాఫ్రమ్ వాల్ కట్టారా, కాపర్ డ్యామ్ కట్టారా, బుద్ధి జ్ఞానం ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పనులు చేసి 4,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్కి కాపర్ డ్యామ్కి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకి రీయింబర్స్మెంట్ ఇస్తే సిగ్గు లేకుండా డబ్బులు తెచ్చుకొని పోలవరం డ్యాంలో ఖర్చు పెట్టకుండా, పోలవరం నిర్వాసితులు ఖర్చు పెట్టకుండా మీరు లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకొని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకుంటారా? తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిడతారా? బుద్ధి ఉందా లేదా? 39 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, మేము కట్టలేదంటారండి. 72% చంద్రబాబు నాయుడు గారు పనులు పూర్తి చేసి ప్రభుత్వం మీకు అప్పచెప్పింది, దాన్ని ముందు తీసుకెళ్ళలేక ఏడవలేక మధ్యలో ఉన్నట్టు ఐఐటి మద్రాస్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రణాళిక వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనం, నిర్వహణ లోపం, సరైన సమయంలో డబ్బులు రిలీజ్ చేయకపోవటం, కోఆర్డినేషన్ లేకపోవటం, ఏజెన్సీల మధ్యలో రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల పోలవరం ఇరిగేషన్కి ఈ ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చిందని కొండ బద్దలు కొట్టినట్టు 124 పేజీల రిపోర్టు ఐఐటి మెడ్రాస్ రాష్ట్ర ప్రజలకి, కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి వాస్తవాలు బయటకు వస్తే మీడియా చెప్తే మీడియా మీద పడి ఏడుస్తాం. వద్దు లేస్తే రామేంద్రరావు మీద, ఏబిఎన్ రాధాకృష్ణ మీద, TV5 బిఆర్ నాయుడు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద పడి ఆడటం తప్ప ఏమన్నా పరిపాలన చేస్తున్నావా? నీ పరిపాలన వైఫల్యం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ చేతకాంతనం వల్ల జగన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ డ్యామ్ సైట్లో పనులు జరగట్లా మొత్తం గోదావరి నీళ్లు రెండు డ్యాముల మధ్యలో నిలబడ్డాయి, పూర్తిగా మీ వైఫల్యం. ప్రధానమంత్రికి 39 నెలల్లో ఎన్నిసార్లు కలిసావు, ఎన్ని కాగితాలు ఇచ్చావు, ఒక్క రూపాయన్నా తీసుకొచ్చావా? ఇంకా తాత్కాలిక సాయం అడుగుతున్నావా? ఇది మా హక్కు, విభజన చట్టంలో మాకు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయాలి? 31 మంది ఎంపీలు ఉన్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒత్తిడి తేవాలి, ప్రధానమంత్రి కార్యాలయం మీద ఒత్తిడి తేవాలి, ప్రధానమంత్రి దగ్గర డబ్బులు తెచ్చుకోవడం చేతకాక బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడండి, బాబాయ్ హత్య కేసులో మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయొద్దు. ఈ గోల్ తప్ప బీచ్ స్టాండ్ కావాలి, 20,000 కోట్లు బీచ్ స్టాండ్లో కొట్టేయాలి. దీనికోసం తాపత్రయం తప్ప ప్రధానమంత్రిని కలిసింది వివేకానందరెడ్డి కేసులో, హత్య కేసులో, గుండెపోటు గొడ్డలపోటు కేసులో మీ బంధువుల్ని, మీ ఎంపీని కాపాడుకోవటానికి తప్ప. పోలవరాన్ని ఉద్ధరించాలనో, పోలవరం నిర్వాసితులను ఉద్ధరించాలనో ఎక్కడా కూడా ప్రయత్నం జరగలేదు.